హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన చిన్నప్పటి నుంచి ఒక సామెత ఉంటుంది, పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని చెప్పేసి. సో అలాంటి ఆలోచన అలాంటి సామెత నుంచి పుట్టిందే ఈ ఇడ్లీ ఆన్ వీల్స్. అంటే ఎలా అంటున్నంటే, నార్మల్గా మనకి ఇడ్లీ బండి పెట్టాలనుకున్నాం అనుకోండి, లేకపోతే ఒక హోటల్ పెట్టాలనుకున్నాం సార్, జనరల్గా అందరిలానే పెట్టేయచ్చు. సో దాంట్లో పెద్దగా క్రియేటివిటీ కానీ వింతగానే ఏం లేదు. కానీ వీళ్ళు చూసుకుంటే ఇడ్లీ బండి, ఇడ్లీ ఆన్ వీల్స్ అని చెప్పేసి దానికి ఒక చక్రాలు పెట్టేసి ఒక బండిలాగా తయారు చేశారు. సో మరి పుర్రెకో బుద్ధి అన్నా ఓకే, ఇది ఇలా ఇన్నోవేట్ చేసుకున్నారు కాబట్టి ఓకే. మరి జిహ్వకో రుచి అన్నది ఏంటి? ఎందుకంటే మనకు టిఫిన్స్ ఎన్నో ఉన్నాయి, లైక్ దోశ, వడ, పూరి, ఉత్తపం ఇలా చాలా ఉన్నాయి. అయినా కానీ వీళ్ళు ఓన్లీ ఇడ్లీనే ఎందుకు ప్రిఫర్ చేశారు? అంటే వాళ్ళకి అది నచ్చడమో లేకపోతే దాంట్లో ఒక వెరైటీ ఏమైనా చేద్దామని ఒక ఆలోచనతోనే కదా. సో అయితే వీళ్ళ దగ్గర ఆ ఇడ్లీస్ ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఇడ్లీనే ఎందుకు పెట్టారు, అండ్ ఈ ఇడ్లీ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు అన్నది సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చలో హలో. సో ఇప్పుడు మనము ఇడ్లీ ఆన్ వీల్స్ క్రియేటర్ అయిన విశ్వాస్ గారితో మనం ఉన్నాము. సో ఆయన అడిగి తెలుసుకుందాం, లైక్ ఆయనకి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, వై ఓన్లీ ఇడ్లీ. సో మెయిన్ కాన్సెప్ట్ అసలు మనకు ఉన్న డౌట్ ఏంటంటే వై ఓన్లీ ఇడ్లీ అన్నది కదా. సో మనం అడిగి కనుక్కుందాం. హలో భయ్యా. హలో హలో. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇడ్లీ ఆన్ వీల్స్? సో ఐ వాస్ థింకింగ్ దట్ Idli is eaten by each and every Hyderabadi. Okay. Like each and every Hyderabadi like idli. In morning Hyderabadis eat idli, in evening Hyderabadi eats idli, and nowadays due to Zomato and Swiggy, even in afternoon Hyderabadis prefer to eat idli. Okay. So we thought ki why not try out different varieties in idli and give different chutneys. Okay. With idli. So this was the whole concept behind it. Why to give all the varieties when Hyderabadis love their traditional idli. So this was the concept behind it. How many types in idli and chutneys also? We have almost 7 types of idlis and we have 6 varieties in chutneys. What is that? In idlis we have plain idli, ghee idli, butter idli, గుంటూర్ ఇడ్లీ, బాబా ఇడ్లీ, పిజ్జా ఇడ్లీ అండ్ తవా ఇడ్లీ. అండ్ ఇన్ చట్నీస్ వీ హ్యావ్ ఫల్లీ చట్నీ, వీ హ్యావ్ ఫల్లీ కోకోనట్ అండ్ పుటానా చట్నీ, వీ హ్యావ్ బెంగాల్ గ్రామ్ చట్నీ, వీ హ్యావ్ అల్లం చట్నీ, వీ హ్యావ్ టొమాటో చట్నీ, అండ్ వీ ఆల్సో హ్యావ్ కొరియాండర్ అండ్ కోకోనట్ చట్నీ. చట్నీస్ మే ఇట్నా సారీ చట్నీస్, చట్నీస్లో కూడా ఇన్ని రకాల చట్నీస్ పెట్టారన్నమాట. సో కొంచెం జ్యాదా చల్ రాయిదా అభి తో కస్టమర్ ఖుద్ కన్ఫ్యూజ్ హో రహా హై కి మే క్యా ఖౌం. కస్టమర్ యే బోల్ రహా హై కి మే కో హర్ చీజ్ అచ్చీ లగ్ రహీ హై ఔర్ మే కన్ఫ్యూజ్ హో జా రహా హూం కి యే వెరైటీ ఖౌం యే కి యే వెరైటీ ఖౌం. సో అభి తో సభీ చల్ రహా హై. అభి థోడా హమ్కో సెటప్ హోకే హీ 5 డేస్ హుయే హై, ఉస్కే బాద్ యా ఓన్లీ 5 డేస్. సో రెస్పాన్స్ బహుత్ అచ్చా ఆ రహా హై పబ్లిక్ సే. देखते हैं उनकी कौन सी फेवरेट चटनी रहती है. और कैसे आना है भाई इधर? अभी ये ईदगाह ग्राउंड बोल के है मासब टैंक पे, राइट ऑपोजिट टू ईदगाह ग्राउंड, काकतिया मैंशन करके है. काकतिया मैंशन के एकदम पास हमारी मड़गी है, वहीं वी आर अवेलेबल. टाइमिंग सुबह में 7 AM टू 2 PM. ओके. वी आर रेगुलरली अवेलेबल. व्हाट अबाउट इवनिंग टाइमिंग्स? Abhi to we are switching times according to the demand. Okay. But 7 AM to 2 PM we are available each and every day. Okay. What about Zomato and Swiggy? Zomato pe to abhi enroll nahi kiya hai. Uh-huh. Par Swiggy pe we are available. Okay. Idli on wheels ke naam se. Wow,
సూపర్ సూపర్. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి 7 టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ ఉన్నాయి, 7 రకాల చట్నీస్ కూడా ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు, ఎందుకంటే 1-2 చట్నీస్ కావు అండ్ 1-2 ఇడ్లీస్ కూడా కావు కదా మనం వచ్చి చూసుకోవడానికి. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బ్రాంచెస్ అయ్యి కేవలం బస్ ఫ్రాంచైజీ అయితే బ్రాంచ్ ఏ ఫస్ట్ బ్రాంచ్ అండ్ వీఆర్ ప్లానింగ్ టు గివ్ అవుట్ ఫ్రాంచైజీస్. మతలబ్ అభి సే ఫ్రాంచైజీ హమ్కో అప్రోచ్ కర్ సక్తే హై, ఆల్రెడీ ఏక్ దో లోగోనే కియా హై. सो फ्रेंचाइजी मॉडल हम कर रहे हैं इसमें अप्लाई. और फ्रेंचाइजी के लिए कोई भी अप्रोच करना चाहता है तो मेरा नंबर 9701577413. किसे भी फ्रेंचाइजी चाहिए और उसके बारे में इन्फॉर्मेशन चाहिए तो ये नंबर पे कॉल कर लीजिए, आपको इन्फॉर्मेशन मिल जाएगी. మనము ఇడ్లీ ఆన్ వీల్స్ సో దాంట్లో ఉన్నాము. సో మన ముందున్నదైతే ఇప్పుడు మన ప్లేట్లో ఉన్నది ఏంటంటే ఇది తవా ఇడ్లీ. సో తవా ఇడ్లీతో కాకుండా వీళ్ళ దగ్గర 7 టైప్ ఆఫ్ ఇడ్లీస్ ఉన్నాయి, లైక్ ప్లెయిన్ ఇడ్లీ, కారం ఇడ్లీ, ఘీ ఇడ్లీ, బాబా ఇడ్లీ, గుంటూరు ఇడ్లీ. సో ఇలా చాలా రకాలుగా ఇడ్లీస్ ఉన్నాయి. బట్ మనమైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నది మన దగ్గర తవా ఇడ్లీ ఉంది. ఈవెన్ చట్నీస్ కూడా వాళ్ళు పెట్టుకున్నట్టుగా 7 చట్నీస్ ఉన్నాయి అన్నమాట, లైక్ సాంబార్తో కలిపి. లైక్ ఇది టమాటా చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ అండ్ ఇంకా డిఫరెంట్ కొన్ని డిఫరెంట్ నేమ్స్తో పెట్టారు. సో వాళ్ళు ఇందాక మనకి ఓనర్ మాట్లాడినప్పుడు చెప్పాడు కదా, సో డిఫరెంట్ పేర్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందన్నది. ఇది తవా ఇడ్లీ సాంబార్లో డిప్ చేసుకుందాం. ఇడ్లీ అంటేనే సాంబార్, సాంబార్ ఇడ్లీ అనేది ఫేమస్ కదా. సాంబార్ కూడా చాలా బాగుంది, రావు సూపర్గా ఉంది. మనకు ఇడ్లీ చూస్తే తెలుస్తుంది మంచిగా గార్నిష్ చేసి ఆనియన్స్ టమాటో కూడా వేసేసి మొత్తం మస్తు అంటే మస్తు చేసారు. పైన కొత్తిమీర వేస్తే బా అద్భుతంగా ఉంది. వీళ్ళు గార్నిష్ కూడా మంచిగా నెయ్యితో చేసేసరికి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా గట్టిగా తగులుతూ ఉంది. ఈవెన్ దో తింటున్న కొద్ది కూడా ఇంకా తినాలన్నట్టుగా అనిపిస్తుంది. వస్తుంది టేస్ట్ అసలు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాస్ ఒక్కో రకంగా వస్తుంటాయి కదా. అసలు ఇలాంటి ఐడియా రావడం అనేది ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. లైక్ మళ్ళీ కొన్ని హోటల్స్ పెట్టుకుంటే కొన్ని ప్లేస్లలో ఇడ్లీ, దోశ, పూరి, వడ ఇలా పెట్టుకుంటారు. బట్ ఈయన మాత్రం ఓన్లీ ఒక ఇడ్లీ మీదనే కాన్సన్ట్రేట్ చేసేసాడు. అండ్ ఇవి ప్లేస్ వచ్చేసి ఎక్కడుందంటే హాకీ గ్రౌండ్కి ఎదురుగా ఇడ్లీ ఆన్ వీల్స్ అని చెప్పేసి మొత్తం ఇట్లా గ్రీన్ కలర్లో చకచకచక మెరుస్తూ ఉంటుంది. అసలు వీళ్ళు చేసిన ఈ తవా స్టైల్ వచ్చేసి దీంట్లోకి ఏ చట్నీస్ లేకున్నా కానీ పుట్టినే తినేసేయచ్చు. ఇలా మంచిగా గట్టిగా నెయ్యి వేసేసరికి మంచిగా గార్నిష్ అయిపోయింది. ఇలా ఇంకో కర్రీ లాగా ఉంది మొత్తం ఏదో. ఇలా నార్మల్గా మనం ఎక్కడెళ్ళినా కానీ జనరల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నా చట్నీ వేయు చట్నీ వేయని చెప్పేసి అడగాల్సిన పని లేదు. ఇదిగోండి మనకి ఇలాగా వాళ్ళ దగ్గర ఏ చట్నీస్ అవుతుంటాయో ఆ చట్నీస్ అన్నీ ఇందులో ఫిల్ చేసి ఉంటాయి. మనం అప్పుడు ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు, ఎవరు చూడరు, అసలు ఎవరు అడగరు ముఖ్యంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వేసుకుంటున్నావు ఏంది అన్నది కూడా. సో ఇలా మనకి ఇలా ప్రెస్ చేసేస్తే ఇలా పడిపోతుంది. ఇలా జనరల్గా అయితే ఇలా ప్లేట్ పెట్టేసి వేసుకోవచ్చు, లేదంటే ఇలా కప్లో వేసేసుకొని మన దగ్గర స్పూన్స్తోనో లేకపోతే ఎట్లా అయినా సరే వేసుకోవచ్చు. సో ఇదన్నమాట మనకి
ఇడ్లీ స్టోరీ, ఇడ్లీ ఆన్ వీల్స్ స్టోరీ అన్నమాట. సో ఈవెన్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లైక్ ప్రైజెస్ కూడా చూసుకుంటే 40 to 100 మధ్యలో ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లెయిన్ అండ్ ఘీ అండ్ గుంటూరు వాటి ఫ్లేవర్స్ని బట్టి. నిజంగా మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అదొకటి టేస్ట్ కూడా మంచిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకు చూపిస్తూ అండ్ నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. నమస్తే తెలంగాణ.